విశాఖలోని రిషికొండలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి నడి రోడ్డుపై చిరుత సంచరించే విజువల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొద్ది రోజుల క్రితం పీఎం పాలనలో పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తుండగా చిరుత సంచారం వెలుగులోకొచ్చింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రిషికొండ ప్రాంతంలో చిరుత పులి తిరుగుతుండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవి జంతువులు అరణ్యం విడి జనాల్లోకొస్తున్నాయి. గ్రామాలపై పడి దాడి చేస్తున్నాయి. అడవి జంతువుల దాడిలో ప్రాణాలు పోతుండడంతో మారుమూల ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడిలో దంపతులు మృతి చెందిన ఘటన మరవకముందే పశ్చిమ గోదావరి జిల్లాలో అడవి జంతువు హల్చల్ చేసింది. టీ నరసాపురం మండలం సాయింపల్లెలో సంచరిస్తూ గ్రామస్తులకు కునుకు లేకుండా చేస్తోంది. రైతులు పొలం వద్దకు వెళ్తుండగా 4 అడుగుల ఎత్తున జంతువు అరుస్తూ దూసుకురావడంతో వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. రైతులిచ్చిన సమాచారంతో గ్రామస్తులు అడవిలోకి వచ్చి జంతువు కోసం గాలించారు. కర్రలు కత్తులతో అడవంతా వెతికారు. పెద్ద పెద్ద అడుగులు తప్ప జంతువేదీ కనిపించలేదు. రైతులు మాత్రం ఎలుగుబంటి సంచరిస్తోందని చెబుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అక్కడ లభ్యమైన ఆనవాళ్లు పరిశీలించారు. జంతువును పట్టుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల ఎలుగుబంటి భీభత్సం సృష్టించింది. సోంపేట మండలంలో జనాలపై దాడి చేసింది. భార్యాభర్తలు మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులంతా కలిసి ఎలుగుబంటిని కొట్టి చంపేశారు. ఈ ఘటన ఏజెన్సీలో కలకలం రేపింది.